వడ్ల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కేంద్రంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు బీజేపీ సీనియర్ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఒప్పందం చేసుకుని ఇప్పుడు ధర్నాలు చేయడమేంటన్నారు. కేసీఆర్ కు వడ్లు కొనడం చేతకాకపోతే దిగిపోవాలన్నారు. 2-3 వేల కోట్లు ఖర్చు పెడితే ఈజీగా ధాన్యం కొనొచ్చన్నారు. వడ్ల కొనుగోళ్లలో దేశంలోని ఏ రాష్ట్రానికి లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందో చెప్పాలన్నారు. అగ్రిమెంట్ మీద సంతకం పెడతారు, కరబాయిల్డ్ రైస్ తీసుకోని చెప్పి నూకలు వస్తాయని చెప్పి వినియోగం తక్కువ ఉందని చెప్పి అప్పుడు అగ్రి చేస్తారు. ఇప్పుడు మొత్తం ఇష్టం వచ్చినట్టు ఆయన ఉద్యమం చేస్తారట. అసలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తే ఈ రాజ్యాంగాన్ని రక్షించేది ఎవరు, శాంతి భద్రతల్ని పరిరక్షించేది ఎవరు? చేతకాకపోతే మరి విజయ్ రాజ్యాంగం ఏం చూసుకోవాలో చూసుకుంటుంది. ఇక పరిపాలన చేతకాకపోతే దిగిపోండి. కాబట్టి ధర్నాలు కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేమే ధర్నాలు చేస్తాం, బీజేపీ వాళ్ళని తిరగనియ్యం అంటే ఇది శాంతి భద్రతలకి వైఫల్యానికి దారితీసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది మంచిది కాదు. ఇది మరి మీరు రాజ్యాంగ ప్రకారం ప్రమాణం ఒకవైపు గవర్నర్ వ్యవస్థను కించపరుస్తారు, ఎవరు లెక్కలేదు, రైతాంగాన్ని గాలి వదిలేశారు, గాలి పరిపాలన చేస్తూ కాంట్రాక్టుల పరిపాలన చేస్తూ అవినీతిమయమై 3 పూలు 6 కాయలుగా కరప్షన్ రాజ్యం వెళ్తుంటే మీరుతో నీతులు చెప్పించుకోవాలా బీజేపీ? కాబట్టి ప్రజా ఉద్యమ నేపథ్యంలో తప్పనిసరిగా ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాటం చేసే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏదైతే పాలసీ ఉందో ఆ ప్రకారం తీసుకుంటే తప్పితే మీరు గుడ్డగాలు చేసి ఏదో ఇష్టం వచ్చినట్టు బురద తెలిస్తే ప్రజలు నమ్మే